విజయవాడ నగరంలోని శివక్షేత్రాలలో అతి ప్రాచీనమైన దేవాలయంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ప్రసిద్ధి చెందింది నూట ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎందరో భక్తులు కాశీ ఈశ్వేశ్వరుని అన్నపూర్ణను దర్శించుకుని సేవించారు అప్పన వెంకటకృష్ణయ్య అద్దెపల్లి వెంకటప్పయ్య అనే ఇద్దరు శివభక్తులు శివనామస్మరణతో ఆధ్యాత్మిక జీవనం చేస్తుండేవారు ఈశ్వరుని సేవ చేసేందుకు పరమ పవిత్ర క్షేత్రం అయిన కాశీకి వెళ్ళారు అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లే ముందు గంగానదీ తీరంలో స్నానం ఆచరిస్తుండగా వీరి మునిగి పైకి తేలిన వెంటనే వారి చేతిలో శివలింగాలు దోశిళ్లలోకి వచ్చాయి వీరు వీటిని పరమ పవిత్రంగా ఈశ్వరుని ఆదేశంగా భావించి విజయవాడ నగరానికి వచ్చి చల్లపల్లి బంగ్లా వద్ద గల ప్రదేశంలో పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి మూడవ తేదీన శుద్ధ ఏకాదశి బుధవారం నాడు వీటిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆధ్యాత్మికతతో కూడిన భక్తి కార్యక్రమాలలో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది మరికొంతకాలానికి అక్కడ దేవాలయాన్ని నిర్మించి వారి వంశీకులు స్వామివారిని ఆరాధిస్తూ అభిషేకిస్తూ గడిపారు భక్తులు కూడా స్వామివారిని కొలుస్తూ తమ మనోభీష్టాన్ని నెరవేర్చాలని కోరుతూ స్వామి అనుగ్రహం పొందేందుకు పూజాధికారులు నిర్వహిస్తారు దినదిన ప్రవర్ధమానంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది వంద సంవత్సరాలు పూర్తయిన తరువాత నుండి అప్పనవారి వంతులు వచ్చిన తర్వాత పూజాధికాలు విశేషంగా జరుగుతున్నాయి మహాకుంభాభిషేకం సహస్ర శంఖాభిషేకం రుద్రయాగం మహా మహాయజ్ఞాది క్రతువులు నిర్వహించారు ఆ రోజు నుండి భక్తుల కొరకు ఈ ఇరువురు వంశీకులు ప్రతి మాస శివరాత్రి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన శాంతి కళ్యాణం నిర్వహిస్తూ స్వామివారికి అనుగ్రహ పాత్రులవుతున్నారు స్వామివారికి ప్రీతికరమైన ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు ప్రతినిత్యం భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ చేస్తున్నారు వంద సంవత్సరాల తరువాత నుండే దేవాలయాన్ని సుందరంగా అలంకరించి భక్తులకు కావలసిన సదుపాయాల కల్పనకు శ్రద్ధ తీసుకున్నారు దేవస్థాన ధర్మకర్తలైన అప్పన సూర్యనారాయణ మోహన్ రావు వెంకట సత్యనారాయణలు ఈ విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై స్వామివారి ప్రతిమలను వివిధ రూపాల్లో పెయింటింగ్లు వేయించారు దేవస్థానం ఆవరణలో ఫ్లోరింగ్ జనరేటర్ నిత్య ప్రసాదాలు విశేష పూజా కార్యక్రమాలు ధర్మకర్తల సహాయంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవస్థానం ఆవరణలో ఉన్న కోటి లింగాల చెట్టు పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ పువ్వులు పరమశివుడికే అర్పితం ఈ పువ్వులు శివార్చనకే ఉపయోగిస్తారు ఫిబ్రవరిలో లక్ష రుద్రాక్షల పూజ రుద్రయాగం సర్వదేవత హోమాలు జరుగుతాయని తెలిపారు ఈ దేవాలయంలో కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణమ్మ భద్రకాళి నవగ్రహాలు నాగేంద్రస్వామి కాలభైరవుడు సుబ్రహ్మణ్య స్వాములకు పూజలు ప్రాతినిధ్యం జరుగుతుంటాయి ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిషేకాలు జపాలు హోమాలు జరుపుతారు విశేష పవిత్ర దినాల్లో కార్తీక మాసం శివరాత్రిలో శరన్నవరాత్రులలో అమ్మవారికి త్రికాల పూజలు మహామంత్ర అనుష్ఠానం అభిషేకాలు నిత్య అభిషేక వితరణలు జరుగుతాయి ప్రత్యేకంగా శ్రావణ మాసములో సుహాసినీలకు ముత్తైదువులతో ఉచితంగా పూజలు చేయిస్తారు ప్రతినిత్యం లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ నిత్య హోమాలు జపాలు ఘనంగా జరుగుతాయని ప్రధాన పురోహితులు సాధు శ్రీనివాస గారు తెలిపారు